చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. నమస్తే, వెల్కమ్ టు బహుజన న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో జాతీయ ఉపాధి హామీ నిధుల ద్వారా నిర్మాణం చేసిన సీసీ రోడ్లను ప్రభుత్వ విప్పు ఆలేరి ఎమ్మెల్యే శ్రీ బీర్లా అయిలయ్య ప్రారంభించారు. ఆత్మకూరు మండలంలోని మోదిగుంట్ల, కొరిటికల్, పల్లెపహాడ్, పారుపల్లి, ఉప్పలపహాడ్ గ్రామాల్లో సీసీ రోడ్లు ప్రారంభించారు. అదేవిధంగా కొరిటికల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీసీ రోడ్లు, నిర్మాణ బిల్డింగ్, అదేవిధంగా ఇంకా గ్రామ సమస్యల మీద స్కూల్ కాంపౌండ్ కూడా, ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ తో పాటు ఇంకా ఏమున్నా అంగన్వాడీ ఆలోచించగానే చెప్పిన మీ అందరి సహకారంతో, మీ ఏదైతే నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకంని మీరు గెలిపించిన 30 రోజుల్లోనే మీ గ్రామానికి సుమారు 25 లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని కావాలని చెప్పి ఇక్కడ ఎంపీ గారు, జెడ్పీటీసీ గారు, గ్రామ పెద్దలు కూడా అడగడం జరుగుతుంది. దానికి ఏదున్నా ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు ఈ గ్రామానికి మంజూరు చేస్తాయి. ఎందుకంటే ఈ గ్రామంలో అత్యధిక మెజారిటీ గ్రామం మీరు కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని మాటిస్తూ, ఏదైతే ఎలక్షన్ల ముందు మీకు తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు కూడా 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసినాం. ఇంకా ఉన్నటువంటి గ్యారెంటీలు కూడా అంచెలంచెలుగా అమలు చేసుకుంటూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మా అక్క జిల్లాలకు పెద్దపీట వేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇప్పటి వరకు మనం ఇచ్చినటువంటి స్కీమ్లలో కూడా మహిళలకే పెద్దపీట వేసినాం. మొన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి మహిళా సంఘాలతోటి పేరెడ్ గ్రౌండ్లో 100,000 మందితో మీటింగ్ పెట్టి ఒక శుభవార్త చెప్పిండు. గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీ అందరికీ మహిళా సంఘాలకు పావులో పడ్డొచ్చేది, వచ్చేదా రాకపోయేదా? కేసీఆర్ వచ్చిన తర్వాత 9 ఏళ్ళు మనం కట్టిన వడ్డీ కూడా ఆయన దగ్గరనే పెట్టుకుని తప్ప మనకు వడ్డీ రిటర్న్ తిరిగి రాలే. వాటన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ప్రతి సంఘానికి 1 కోటి రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తానని మాటిచ్చిండు. అది త్వరలో ప్రవేశం కాబోతున్నాయి. మొన్న 11 తారీఖున ఇక్కడ యాదగుట్ట అక్కడ భద్రాచలం పోయి, భద్రాచలంలో మన సొంతింటి కళ నెరవేరాలి. సుమారు ఈ కొరిటికల్ గ్రామంలో 30 నుంచి 50 మందికి ఇందిరా మిల్లు ఇస్తానని మాటిస్తూ, ఎవరైతే పేదవాళ్ళు ఉండరో ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు కట్టిస్తానని చెప్పి మాటిస్తూ మన ప్రభుత్వం ఇందిరా మిల్లను మంజూరు చేసింది. మన ఆలయ నియోజకానికి సుమారు 3,500 ఇండ్లు ఇప్పటికే మనకు మంజూరైనాయి. ఇంకా కూడా గౌరవ ముఖ్యమంత్రి మంత్రితో కూడా ఎక్కువ తెచ్చి కోటికల్లో సుమారు 50 మందికి ఇండ్లు కట్టిద్దామని చెప్పి మాట ఇస్తూ, అభివృద్ధిలో ఇంకా పోయి ముచ్చట్లేదు. మా అక్క జిల్లాల కోసం 500కే గ్యాస్, కొంతమంది అంటారు అన్న మేము 1050 కట్టి తీసుకుంటాం, 1040 తీసుకుంటాం అంటే, మీరు 1050 కట్టినా కానీ మళ్ళా 540 రూపాయలు మళ్ళీ మీ అకౌంట్లో పడతాయి, 1 రూపాయి కూడా రిటర్న్ పోదు. మీకు 500కే గ్యాస్ వస్తుంది. ప్రతి ఇంటికి 200 ఇంట్ల వరకు ఉచిత కరెంటు. కొంతమందికి ఎవరైనా రేషన్ కార్డు మ్యాచ్ కాకపోతే వాళ్ళకి బిల్లు వస్తే ఇట్లా ఇక్కడనే మన ఎండి ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, మన స్పెషల్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి 200 ఇంట్ల వరకు ఉచితంగా మీకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఇప్పటి వరకు రైతులకు కూడా 3.5 ఎకరాలకు మనం రైతు బంధు ఇచ్చినాం. మిగతా ఈ వారం రోజుల్లో మిగతా రైతులకు కూడా అందరికీ ఏడాది జరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి రైతులను దృష్టిలో పెట్టుకుని రుణమాఫీ కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులు కూడా ఎవరు ఆధారపడుతూ, గత ప్రభుత్వం కరెంటు అడపదడప ఇచ్చినా ఇవాళ 19 నుంచి 24 గంటల కరెంట్, 21 గంట కరెంటు ఇస్తున్నాం. ఎక్కడ కూడా కరెంటు 1 గంట 1/2 గంట కట్ చేసినా కానీ వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి వాళ్లకు అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. కరెంటు విషయంలో, గ్రామాలలో నీళ్ల విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. ఈ 3 నెలలు మనకు వర్షాలు పడకపోతే భూగర్భ జలాలు అరిగంటున్నాయి, దానికి కూడా ఎక్కడ కూడా ప్రతి ఇంటికి నీళ్లు అందించాలని
ఇక్కడ కొత్త బోర్లకు కానీ ఇక్కడ నీళ్లకు కూడా అమౌంట్ మంజూరు చేయడం జరిగింది. ఏదున్నా మీ చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి ఇది మన ప్రభుత్వం. మీరు ఏదున్నా డైరెక్ట్ మీ ఊరికి వారంకో 10 రోజుల కోసం సమయం ఇచ్చేస్తా, అందరు కలిసి మన గ్రామ సమస్యల మీద చర్చించుకొని ఒకటిగా అమలు చేద్దాం. ఇప్పుడే మన గ్రామ పెద్దలు కూడా చెప్పారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉపాధి లేదు, కొంతమంది మిషన్లు నేర్చుకుంటున్నారు, ఒక మిషన్లు కావాలని చెప్తున్నాడు. ఈ వారం 10 రోజుల్లో 5 నుంచి 10 మిషన్లు కూడా ఈ ఇక్కడ పంపిస్తామని చెప్పి మాట ఇస్తూ ఈ గ్రామ అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఎలక్షన్లప్పుడే పార్టీలు తప్ప ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గ్రామ అభివృద్ధి కోసం అఖిలపక్షం నాయకులు కూడా కష్టపడి గ్రామాన్ని మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి తెలియజేస్తూ సమయం లేదు, ఇంకా చాలా గ్రామాలు